మారమ్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ స్టార్ట్ అయ్యి ఒక 10 ఇయర్స్ అయిందండి. సో మ్యాక్సిమం ఇప్పటి వరకు టోటల్గా 15 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. ఆల్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, ఆల్ ఆర్ అఫోర్డబుల్ అండ్ లగ్జరీ ఫ్లాట్స్. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మారం గార్లపాటి హోమ్ స్టార్ట్ అయింది. సో ఇది ఆదిబట్లలో స్టార్ట్ అయింది. టోటల్ 370 ఫ్లాట్స్, ఇట్స్ లగ్జరీ ఫ్లాట్స్ అన్నమాట. టోటల్ 1100 SFTs నుంచి 2000 SFTs వరకు ఉన్నాయి. సో ప్రైస్ వచ్చేసి 3800 per SFT స్టార్టింగ్లో. సో టోటలీ 5 ఎకర్స్లో ఉందన్నమాట ప్రాజెక్ట్. ఇది ప్రీవియస్ ప్రాజెక్ట్స్ వచ్చేసి హైట్నర్ మారం ఆర్పి హోమ్స్లో, అది కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అన్నమాట. సో టోటల్ దాంట్లో వచ్చేసి 120 ఫ్లాట్స్, ఇట్స్ అఫోర్డబుల్ ఫ్లాట్స్. ఇదేంటంటే ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన స్కీమ్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో టోటల్ అందరికీ అందుబాటులో ఉండే ప్రాజెక్ట్ అన్నమాట హైట్నర్లో. సో 900 SFT నుంచి లైక్ 950 SFTs వరకు ఉన్నాయి దాంట్లో. సో ఆల్ ఆర్ సాటిస్ఫైడ్, ఇప్పుడు రెడీ టు ఆక్యుపై. సో ఆల్రెడీ మేము ఇచ్చేసినామంట, పొజిషన్ కూడా ఇచ్చేసినాం అన్నమాట అందులో. సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి మన మారం గార్లపాటి హోమ్స్ అండ్ అన్నోజిగూడలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అది ఇంకోటి ప్రాజెక్ట్. సో ఇదన్నమాట మన మారమ్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అంటే. ఇంకా గచ్చిబౌలిలో కూడా కమర్షియల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో అది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మారం గార్లపాటి హోమ్స్ అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ వచ్చేసి మారం ఆర్పి హోమ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం వల్ల మాకు కూడా కొంచెం బూస్టప్ అయింది. ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ కస్టమర్స్ కూడా ఇక్కడ రావడం వల్ల వాళ్ళ కూడా ఒక అవగాహన వచ్చింది అన్నమాట, ఇక్కడ ఇన్ని వెంచర్స్ ఉన్నాయి, ఇంతమంది బిల్డర్స్ ఉన్నారు, ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం తెలిసిందనమాట, అవగాహన వచ్చింది ఈ ఏరియాస్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మనం ఇంకా ఈజీగా మనం తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. మ్యాక్సిమం చాలా రోజులు, చాలా ఇయర్స్ నుంచి అటు సైడ్ హైటెక్ సైడ్, అటు సైడ్ ఫైనాన్షియల్ ఏరియా దగ్గర పెట్టడం వల్ల అక్కడికే వెళ్తున్నారు పీపుల్. సో ఇక్కడ క్రెడిట్ అయ్యేవాళ్ళు. సో ఇక్కడ పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ అవ్వడం జరిగిందన్నమాట. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ద కస్టమర్స్ అండ్ బిల్డర్స్ ఆల్సో.